బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికకు అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఆశావక నుంచి దరఖాస్తులు తీసుకున్న అధిష్టానం వారిలో అభ్యర్థులను సెలెక్ట్ చేయనుంది. 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు రేపటి నుంచి స్క్రూటినీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా 1-2 రోజుల్లో ఎలక్షన్ కమిటీ పేరు కానుంది. దరఖాస్తుదారుల అర్హతపై ఎలక్షన్ కమిటీ చర్చించి టికెట్లను ఖరారు చేస్తుంది. కాగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 1025 దరఖాస్తులు వచ్చాయి. కేవలం కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి ఒక్కరే దరఖాస్తు చేసుకోగా అధికంగా ఇల్లందు నియోజకవర్గానికి 38 దరఖాస్తులు పెట్టుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికకు అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఆశావకుల నుంచి దరఖాస్తులు తీసుకున్న అధిష్టానం వారిలో అభ్యర్థులను సెలెక్ట్ చేయనుంది. 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు రేపటి నుంచి స్క్రూటినీ ప్రక్రియ ప్రారంభం కానుంది. 1-2 రోజుల్లో ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. దరఖాస్తుదారుల అర్హతపై ఎలక్షన్ కమిటీ చర్చించి టికెట్లను ఖరారు చేస్తుంది. కాగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 1025 దరఖాస్తులు వచ్చాయి. కేవలం కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి ఒక్కరే దరఖాస్తు చేసుకోగా అధిష్టానం ఇలందు నియోజకవర్గానికి 38 దరఖాస్తులు వచ్చాయి. న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికకు అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఆశావకుల నుంచి దరఖాస్తులు తీసుకున్న అధిష్టానం వారిలో అభ్యర్థులను సెలెక్ట్ చేయనుంది. 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు రేపటి నుంచి స్క్రూటినీ ప్రక్రియను ప్రారంభం కానుంది. 1-2 రోజులు ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. దరఖాస్తుదారుల అర్హతపై ఎలక్షన్ కమిటీ చర్చించి టికెట్లను ఖరారు చేస్తుంది. కాగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 1020 దరఖాస్తులు వచ్చాయి. కేవలం కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి ఒక్కరే దరఖాస్తు చేసుకోగా అధికంగా ఇల్లందు నియోజకవర్గానికి 38 దరఖాస్తులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికకు అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఆశావకుల నుంచి దరఖాస్తులు తీసుకున్న అధిష్టానం వారి అభ్యర్థులను సెలెక్ట్ చేయనుంది. 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు రేపటి నుంచి స్క్రూటినీ ప్రక్రియను ప్రారంభం కానుంది. 1-2 రోజుల్లో ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. దరఖాస్తుల అర్హతపై ఎలక్షన్ కమిటీ చర్చించి టికెట్లను ఖరారు చేస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఎవరైతే అభ్యర్థులు ఆశావహాలు ఉన్నారో అది దరఖాస్తుల అదైతే పూర్తయింది. సంతతంగా అయితే నిన్నటికి పూర్తయింది. ఇప్పటి వరకు 1025 అప్లికేషన్స్ రావడం జరిగింది. అయితే వీటిని సెప్టెంబర్ మొదటి వారంలో స్క్రూటినీ కమిటీ, ఏదైతే ఎన్నికలకు సంబంధించి స్క్రూటినీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందో ఈ స్క్రూటినీ మొత్తం కూడా పరిశీలిస్తుంది. పరిశీలించిన తర్వాత నెక్స్ట్ సెప్టెంబర్ 3 వారంలో అభ్యర్థుల ప్రకటన ఉండబోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే 1-2 లిస్టులు ఉంటాయనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది. అయితే మొదటి లిస్ట్ లో
ఎలా ఉండబోతుంది అంటే మొత్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారికి అదేవిధంగా సీనియర్లకి మొదటి లిస్ట్ లోనే స్థానం కల్పిస్తారని చెప్పేసి కూడా మనకు అందుతున్న సమాచారం. అదేవిధంగా ఒక్కో నియోజకవర్గానికి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తే గనక ఒక్కో నియోజకవర్గం 3 మాత్రం ఫస్ట్ స్క్రూటినీ కమిటీ తీసుకుంటుంది. ఆ తర్వాత ఇందులో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది తర్వాత మరొకసారి పరిశీలిస్తుంది. ఇక చూసుకుంటే గనక ఈ 1025 దరఖాస్తులలో మొత్తం సీనియర్లు అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, అదేవిధంగా కొత్త వారు కూడా మంది ఉన్నారు, అదేవిధంగా ఇతర పార్టీ నుంచి వస్తారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే కొరంగల్ నుంచి రేవంత్ రెడ్డి పోటీకి దిగబోతున్నారు, అదేవిధంగా మనకి ఒక్కొక్క స్థానం నుంచి ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్కరు పోటీ చేస్తున్నారు. అయితే పార్టీలో ఒక్కరికి మాత్రమే ఒక టికెట్ అనేది రూల్ ఉంది కాబట్టి మరి ఒక్కరికి ఒక టికెట్ మాత్రమే ఇస్తారు. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఇంకొందరు నేతలు ఇతర పార్టీలు అంటే బీఆర్ఎస్ నుంచి మనకి తుమ్మల నాగేశ్వరరావు పార్టీలోకి వస్తారని చెప్పేసి కూడా ఒక సమాచారం అయితే అంటుంది. అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు కూడా వస్తారని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ఈ వీరికి అన్ని కూడా ఎక్సెప్షనల్ కేసు కింద అవసరం అనుకుంటే వీళ్ళ వల్ల పార్టీకి ప్లస్ అవుతుంది అనుకుంటే వాళ్ళని కూడా తీసుకుంటారు, దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అనే విధంగా కూడా కొందరు పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దరఖాస్తులు అయితే వెళ్ళివెత్తాయని చెప్పొచ్చు. ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఈ స్క్రూటినీ ఆ తర్వాత అభ్యర్థుల ప్రకటన తర్వాత ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే కర్ణాటక తరహా ఇక్కడ ప్రాక్టీస్ ని చేయబోతుంది, ఎందుకంటే గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వని వాళ్ళంతా కూడా రిబల్స్ గా మారము లేకపోతే అసమ్మతి వ్యక్తం చేసి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం లాంటివి చేస్తున్నారు. కాబట్టి ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా కర్ణాటకలో ఏ ఫార్ములా అయితే యూజ్ చేశారో అదే ఫార్ములా ఇక్కడ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. నా అభ్యర్థులు ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు దరఖాస్తు ఫారం లో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది, ఒకవేళ వారికి టికెట్ రాకపోతే కనుక ఇతర పార్టీలోకి వెళ్లేది లేదు. అదేవిధంగా పార్టీ ఎవరినైతే ప్రకటిస్తుందో వారికి ఈ ఎన్నికల్లో మద్దతు ఉంటుంది, సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి కూడా ఆ దరఖాస్తు ఫారం లో రాసి ఉంది. దాని మీద సంతకం చేయాల్సి ఉంటుంది. సో గతంలో కూడా ఇలా పెట్టినప్పుడు కూడా కొంతమంది ఇతర పార్టీలకు వెళ్ళడం జరిగింది, కానీ ఈసారి ఆ ఫార్ములాను స్ట్రిక్ట్ గా అమలు చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చెప్తున్నారు. ఇక దరఖాస్తుల వెలువైతే అయిపోయింది, దరఖాస్తు సతంగం పూర్తి అయిపోయింది. నెక్స్ట్ సెప్టెంబర్ 1 వారంలో స్క్రూటినీ కమిటీ సిట్టింగ్, ఆ తర్వాత సెప్టెంబర్ 3 వారంలో టికెట్ల ఎవరికి రాబోతున్నాయి అనేది కూడా అనౌన్స్ చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. వారం పెడితే శ్రీనివాస్ ఒక పక్క ఆశావకుల విషయాన్ని పక్కన పెడితే పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కూడా అప్లై చేసుకోలేదన్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. అంటే వాళ్ళంతా కాన్ఫిడెంట్ ఉన్నారా? ఓవరాల్ గా దీన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాల్సిందే అని చెప్పేసి పార్టీ చెప్పింది. ఎందుకంటే అది ఏపీసీ నుంచి వచ్చిన ఆదేశాలు. కర్ణాటక కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడం జరిగింది. అక్కడ సీనియర్లు జూనియర్లు అంటే ఏం లేదు, ఆశావాహులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా అప్లై చేసుకోవాలి. కొన్ని కేసెస్ ఎక్సెప్షనల్ కేసెస్ మినహా అంటే ఇతర పార్టీల నుంచి ఎవరన్నా సీనియర్లు వస్తే వాళ్ళ వల్ల పార్టీకి ప్లస్ అవుతుంది అనుకుంటే అట్లాంటి వారి కోసం ఆపి ఉంటారు కనుక ఉంటారే కానీ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా పార్టీ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అందుకోసం బీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటుగా పార్టీ సీనియర్ నేతలు కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఒక 2 కేసెస్ లో కనుక మిస్ అయినట్టుంది. బహుశా వాళ్ళు ఏ కాన్ఫిడెన్స్ తో ఈ విధంగా అప్లై చేసుకోలేదు కూడా తర్వాత తెలుస్తుంది మనకి. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.